హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పోషంప అనే బాలీవుడ్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈ మూవీ స్టోరీ 1990స్లో నిజంగా జరిగిన ఒక క్రైమ్ కిల్లర్ కేసును ఆధారంగా తీసుకుని తీశారు. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే ఏదో క్రైమ్ చేయడం వల్ల జైల్లో ఉన్న రేఖ మరియు శిఖ అనే ఇద్దరు మహిళలను చూపిస్తారు. అయితే రేఖ మరియు శిఖ ఇద్దరు అక్క చెల్లెళ్ళు. నెక్స్ట్ సీన్లో రేఖ మరియు శిఖ వాళ్ళ మదర్ చనిపోయింది అని తెలిసిన రేఖ శిఖ ఇద్దరు తన మదర్ డెడ్ బాడీ దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటారు. మరుసటి రోజు డాక్యుమెంటరీ తీసే కుల్దీప్ అండ్ నిక్కత్ ఆ జైలు వద్దకు వచ్చి ఉరిశిక్ష పడ్డ రేఖ మరియు శిఖాలని కలవాలి అని పర్మిషన్ కూడా తీసుకుంటారు. దాంతో అక్కడి పోలీసులు వారి వద్దకి రేఖాని తీసుకొని వస్తారు. అప్పుడే రేఖాని చూసిన నిక్కత్ రేఖతో, మీరు 1992 నుంచి 99 మధ్యకాలంలో చాలామంది పిల్లల్ని కిడ్నాప్ చేసి వారితో భిక్షమెత్తించి తరువాత వారిని అతి కిరాతకంగా చంపేశారు అని కోర్టు మీకు ఉరిశిక్ష వేసింది, ఇది నిజమేనా అని అడుగుతుంది. అది విన్న రేఖ కాసేపు సైలెంట్గా ఉండి తన గతం చెప్పడం స్టార్ట్ చేస్తుంది. మేము 1977లో నాగపూర్లో ఉండేవాళ్ళం. అప్పుడే అమ్మ డ్రగ్స్కి బాగా అడిక్ట్ అయ్యి ఆ డ్రగ్స్ కోసం తన శరీరాన్ని అమ్ముకుంటూ రోజుకు ఒక వ్యక్తిని ఇంటికి తీసుకుని వచ్చేది. అప్పుడు అమ్మకి నేను ఒక్కదాన్నే కూతుర్ని. అమ్మ అలా చేయడం చూస్తున్న నాకు తను చనిపోతే బాగుంటుంది అని వెయిట్ చేస్తూ ఉండేదాన్ని అని చెప్తూ ఉండగా విజిట్ టైం అయిపోవడంతో పోలీసులు రేఖాని అక్కడి నుండి తన జైలు గదికి తీసుకెళ్లిపోతారు. దాంతో కుల్దీప్ అండ్ నిక్కతులు కూడా వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్లో రేఖ తన గదిలో తన అమ్మ ఉన్నట్లు ఊహించుకుంటూ ఉంటుంది. అప్పుడే రేఖ అమ్మ ప్రజక్త రేఖతో, మన ఇంటి విషయాలు ఎవ్వరికీ చెప్పకు అని, నేను ఏది చేసినా అది మన మంచి కోసమే చేశా అని చెబుతూ ఉండగా ఇక్కడే ప్రజక్త గతాన్ని చూపిస్తారు. రేఖ చెప్పినట్టే ప్రజక్త ప్రతిరోజు ఇంటికి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి కొన్నిసార్లు వారికి కూడా డ్రగ్స్ ఇచ్చి వారి దగ్గర ఉన్న డబ్బు తీసుకొని వారిని చంపి ఆ శవాన్ని ఒక సంచిలో కట్టి దాన్ని వారి ఇంటి పక్కనే ఉన్న కాలువలో పడేస్తూ ఉంటుంది. అలా ఇవన్నీ ఆ డాక్యుమెంటరీ వాళ్ళకి చెప్తే నన్ను అరెస్ట్ చేసి చంపేస్తారు, నిజం చెప్పు ఇవన్నీ వాళ్ళకి చెప్పావా అని అడగ్గా అదంతా విన్న రేఖ నేనేం చెప్పలేదు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అలా కాసేపటికి నార్మల్ అయిన రేఖ ఇదంతా నేను ఊహించుకుంటున్నానా అని భయపడుతూ ఉంటుంది. మరోవైపు కుల్దీప్ అండ్ నిక్కత్ రేఖ మరియు శిఖ కేసు గురించి తెలిసిన అడ్వకేట్ అశోక్ చంద్రాని కలిసి ఆ కేసు గురించి చెప్పమని అడుగుతారు. అది విన్న అశోక్ చంద్ర ఆ కేసు గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ప్రజక్త అండ్ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి బస్టాప్ అలాగే రైల్వే స్టేషన్లో ఉండే పిల్లల్ని అలాగే పేదవారి పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్లతో భిక్షమెత్తించి డబ్బు సంపాదిస్తూ ఆ పిల్లలతో పని అయిపోయాక అలాగే తమని ఎదిరించిన పిల్లల్ని చంపేసేవారు. అలా వారు కనీసం 50 మంది పిల్లల్ని అతి కిరాతకంగా చంపేశారు అని చెప్తాడు. అదంతా విన్న కుల్దీప్ అండ్ నిక్కత్ ఇద్దరు షాక్లో ఉండిపోతారు. నెక్స్ట్ సీన్లో కుల్దీప్ అండ్ నిక్కత్ ప్రజక్త తన కూతుర్లు నివసించిన ఊరికి వెళ్ళి వాళ్ళు ఉన్న ఇంటి పక్కన వారిని కలిసి వాళ్ళ గురించి చెప్పమని అడుగుతూ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటారు. అప్పుడే ప్రజక్త ఇంటి పక్కన ఉండే పాన్ షాప్ వ్యక్తి వాళ్ళ గురించి చెప్తూ ప్రజక్త పెద్ద కూతురు కొంచెం మెంటల్గా ప్రవర్తించేది అని, అలాగే చిన్న కూతురు చాలా తెలివైనది అని, ప్రజక్త చాలా దొంగతనాలు చేసేదే అని చెప్తాడు. అప్పుడే ప్రజక్త ఇంటి పక్కన ఉండే మందా జాదవ్ అనే మహిళ వాళ్ళ గురించి చెప్తూ, ఈ ప్రజక్త ఫ్యామిలీ మీద పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది నేనే అని, అయితే ప్రజక్త తన చిన్న కూతుర్ని చాలా ప్రేమగా చూసేది అని, కానీ పెద్ద కూతుర్ని మాత్రం ఎప్పుడూ తిడుతూ కొడుతూ ఉండేది అని చెప్తుంది. అదంతా తెలుసుకున్న నిక్కత్ ఒంటరిగా జైల్లో ఉన్న ప్రజక్త చిన్న కూతుర్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తుంది. అలా ప్రజక్త చిన్న కూతురు శిఖాని కలిసిన నిక్కత్ శిఖాతో, నువ్వు మొదటిసారిగా దొంగతనం ఎప్పుడు చేశావు అని అడుగుతుంది. దానికి శిఖ, చిన్నప్పుడు మేము బ్రతకడం కోసం దొంగతనం చేయడం తప్పలేదు, అమ్మ నన్ను అక్కని పెంచడం కోసం దొంగతనాలు చేసేది, తను చెప్పినట్లే మేము చేసేవాళ్ళం అని చెబుతుంది. అప్పుడే విజిటింగ్ టైం అయిపోవడంతో నిక్కత్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అయితే జైల్లో శిఖ మాత్రం బుక్స్ చదువుకుంటూ ఎవరిని ఏమీ అనకుండా తని పని తను చేసుకుంటూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే కుల్దీప్ అండ్ నిక్కత్ మళ్ళీ జైలుకు వచ్చి రేఖ అని కలుస్తారు. అప్పుడే రేఖ వాళ్ళతో, అలా నా చిన్నతనంలో అమ్మ ఒకసారి ఒక లారీ డ్రైవర్ని ఇంటికి
ఇంటికి తీసుకొని వచ్చి తన చేతి ఉంగరాలు పర్సు తీసుకుంటూ ఉండగా అప్పుడే మెలకువలోకి వచ్చిన డ్రైవర్ అమ్మను బాగా కొట్టి అక్కడే ఉన్న డ్రగ్స్ ఇంజెక్షన్ నాకు చేశాడు. అది చూసిన అమ్మ వెంటనే నన్ను తీసుకొని అక్కడి నుండి పారిపోయింది అని చెప్తుంది. ఆ తర్వాత నాన్న ఇంట్లో పనిచేయడానికి పని మనిషిగా చేరింది అని చెప్తుంది రేఖ. అది విన్న కుల్దీప్ నాన్న అంటే ఆర్మీ ఆఫీసర్ ధర్మేష్ దేశ్ పాండేనే కదా అని అడుగుతాడు. దానికి రేఖ అవును, అమ్మ నచ్చడంతో తనని పెళ్లి చేసుకున్నాడు. అలా కొన్ని రోజులకు నాకు ఒక చెల్లెలు కూడా పుట్టింది. అలా అందరం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళమని చెప్తుంది రేఖ. అలా అదంతా విన్న కుల్దీప్ అండ్ నిక్కత్ ధర్మేష్ గురించి తెలుసుకోవాలి అని ధర్మేష్ పై ఆఫీసర్ని కలిసి తన గురించి అడగ్గా ధర్మేష్ చాలా అమాయకుడు అని తన ఇంట్లో పనిచేసే ఒక పని అమ్మాయి నచ్చింది అని పెళ్లి చేసుకున్నాడు. అయితే నాకు ఆ అమ్మాయి మీద మొదట చూసినప్పటి నుంచే అనుమానంగా ఉండేది, కానీ ధర్మేష్ నా మాటలు పట్టించుకోలేదు. ఒకరోజు గ్రాండ్గా పార్టీ జరుగుతూ ఉండగా ఆ పార్టీలో ప్రజక్తా దొంగతనం చేస్తూ అందరి ముందు దొరికిపోయింది. అది చూసిన ధర్మేష్ కోపంతో ప్రజక్తాని అండ్ తన పిల్లల్ని ఇంటి నుండి గెంటేశాడు అని చెప్తాడు. అదంతా తెలుసుకున్న కుల్దీప్ అండ్ నిక్కత్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్లో కుల్దీప్ అండ్ నిక్కత్ రేఖాని కలిసి తన నాన్న గురించి అడగ్గా నాన్నని గురించి రేఖ చెప్తూ నాన్న అమ్మ దొంగతనం చేశాక వదిలేశాడు, కానీ నాన్న చాలా మంచివాడు, అలాంటి వాడితో ఉండే అర్హత అమ్మకు లేదు అని, ఆ తర్వాత మేము జైల్లో ఉన్న సమయంలోనే నాన్న చనిపోయాడు అని తెలిసింది, తర్వాత ఇప్పుడు అమ్మ కూడా చనిపోయింది, ఏదో ఒకరోజు అందరూ చనిపోవాల్సిందే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రేఖ. అదే రోజు రాత్రి శిఖ తన రూమ్లో బుక్స్ చదువుకుంటూ ఉండగా మరోవైపు రేఖ మాత్రం తన అమ్మ ఉన్నట్లు ఊహించుకుని తన కాళ్ళు నొక్కుతూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే కుల్దీప్ అండ్ నిక్కత్ శిఖాని కలుస్తారు. అప్పుడే శిఖా వాళ్లతో నా చిన్నతనంలో ఒకసారి ఆకలిగా ఉండటంతో చాలాసార్లు అమ్మని అడుగుతూ ఉండగా అప్పుడే ఒక చిన్న పాప అమ్మ దగ్గరికి వచ్చి ఆకలిగా ఉంది అని అడగ్గా అప్పటికే కోపంతో ఉన్న అమ్మ ఆ పాపను ఊరి చివరికి తీసుకెళ్లి ఒక రాయితో కొట్టి చంపి నన్ను చూస్తూ నువ్వు ఇలాగే అరిస్తే నిన్ను చంపేస్తా అన్నది. దాంతో భయపడి ఈ విషయం నేను ఎవ్వరికీ చెప్పలేదు అంటుంది శిఖ. అదంతా విన్న కుల్దీప్ అండ్ నిక్కత్ పోలీస్ ఆఫీసర్ గావిద్ని కలిసి రేఖ అండ్ శిఖా ఫైల్ని చెక్ చేస్తూ ప్రజక్తా ఒకసారి తన కూతురు మీద రేప్ అటెంప్ట్ జరిగింది అని కేసు పెట్టినట్టు ఉంది, దాన్ని విచారించారా అని గావిద్ని అడగా దానికి గావిద్ మేము అన్నీ విచారించామని వీళ్ళు దాదాపు 50 మంది పిల్లల్ని చంపేశారు, అందుకే ఉరిశిక్ష పడింది అని చెప్తాడు. దాంతో కుల్దీప్ అండ్ నిక్కత్ రేఖాని కలిసి వాళ్ళ అమ్మ పెట్టిన రేప్ అటెంప్ట్ కేసు గురించి అడగ్గా దానికి రేఖ నిక్కత్ చెవిరింగులు చూస్తూ నాకు చెవిరింగులు ఉండేవి అని తన గతం చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఒకరోజు నేను మా అమ్మ కాళ్ళు నొక్కుతూ ఉండగా మా అమ్మ నాతో నేను నీకోసం చెవిరింగులు తెచ్చాను అని, అవి నీకు ఇవ్వాలి అంటే నువ్వు ధర్మేష్ దేశ్పాండే కొడుకైన వినీత్ దేశ్పాండే అని చంపాలి అని చెప్పింది అనగా దానికి కుల్దీప్ అసలు ఏం జరిగింది అని అడుగుతాడు. దానికి రేఖ అమ్మ నాన్నతో విడిపోయాక మళ్ళీ 1992లో ఒకసారి నాన్న ఇంటికి వెళ్ళగా అప్పటికే నాన్న మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. అప్పుడే అమ్మ నాన్నని క్షమించమని అడిగింది. అయితే అప్పటికే నాన్నకి వినీత్ దేశ్పాండే అనే కొడుకు పుట్టి ఉన్నాడు. దాంతో అమ్మకి చాలా కోపం వచ్చింది. అయినా సరే ప్రతి ఆదివారం నాన్న ఇంటికి వెళ్ళి వాళ్ళతో హ్యాపీగా ఉండేవాళ్ళమని చెప్తుంది రేఖ. ఆ తర్వాత ధర్మేష్ దేశ్పాండే అక్కని విచారించగా దానికి ఆమె నాకు మొదటి నుంచి ప్రజక్త నచ్చేది కాదు, కానీ తన పిల్లలు మంచివారు, ఆ ఇద్దరి అమ్మాయిలలో ఒక అమ్మాయి వినీత్తో చాలా క్లోజ్గా ఉండేది, దాంతో ఇంకో అమ్మాయి అది చూసి చాలా జెలస్గా ఫీల్ అయ్యేది, అయితే వాళ్ళు వినీత్ని అలా చేస్తారు అనుకోలేదు అని బాధపడుతుంది. నెక్స్ట్ సీన్లో మళ్ళీ శిఖాని కలిసిన కుల్దీప్ మీ అమ్మ తన కూతురి మీద రేప్ అటెంప్ట్ చేశారు అని కేసు పెట్టినట్లు ఉంది, ఎవరి మీద రేప్ అటెంప్ట్ చేశారు అని అడుగుతాడు. దానికి శిఖ నన్నే ఆ పాన్ షాప్ ఓనర్ రేప్ చేయాలని చూశాడు అని, కానీ నాకు ఏ ఒక్క పోలీస్ హెల్ప్ చేయలేదు అని, మీ వల్లే నాకు న్యాయం జరుగుతుంది అని వాళ్ళతో చెప్తుంది. అదే రోజు రాత్రి శిఖ అక్కడే ఉన్న జైలర్ ఫోన్తో పక్క సెల్లో ఉన్న తన అక్క రేఖకి ఫోన్ చేసి అమ్మ నాకు కళ్ళలో కనిపించి మన ఫ్యామిలీ విషయాలు ఎవ్వరికీ చెప్పకు అని చెప్పింది, కానీ నేను వాళ్ళకి అన్ని నిజాలు చెప్తున్నాను అని, నువ్వు కూడా వాళ్ళకి నిజాలే చెప్పు అని అంటుంది. అయితే రేఖ మాత్రం తన అమ్మ తన పక్కనే ఉన్నట్లు ఊహించుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. అదే టైంకి శిఖ బిల్డింగ్ పైనుండి కింద పడిపోతుంది. అది చూసిన జైలర్ శిఖాని లేపి రూమ్లోకి తీసుకెళ్లగా అప్పుడే శిఖ జైలర్ ఫోన్తో నిక్కత్కి ఫోన్ చేసి నేను నీకు అన్ని నిజాలు చెప్పడం వల్ల నన్ను ఎవరో బిల్డింగ్ మీద నుంచి తోసేశారు అని, నాకు భయం వేస్తుంది అని, అలాగే నన్ను ఒకసారి రేఖాని కలిసేలా చేయండి అని అడుగుతుంది. అదంతా విన్న కుల్దీప్ అండ్ నిక్కత్ శిఖాని రేఖాని ఒకసారి కలపాలి అని ట్రై చేస్తూ ఉంటారు.
మరోవైపు కుల్దీప్ ప్రజక్త ఇంటి పక్కన ఉండే మహిళలను కలిసి మీరు అసలు వాళ్ళ మీద ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు అని అడుగుతాడు. దానికి ఆ మహిళ ఒక రోజు ఆ ముగ్గురు ఒక చిన్న బాబును ఇంటికి తీసుకొచ్చారు. అలా ఆ బాబును తీసుకొని ముగ్గురు ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేశాక ఆ ఇంట్లో నుండి పెద్దగా కేకలు వినిపించాయి. దాంతో నాకు అనుమానం వచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాను అని అప్పుడే ఆ ముగ్గురులో ఒకరు వినీత్ దేశపాండేని చంపి అక్కడ నుండి పారిపోవాలి అని ట్రై చేయగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు అని అందులో ఒక అమ్మాయి మాత్రం వినీత్ దేశపాండే శవం దగ్గరే కూర్చొని ఏడుస్తూ ఉందని చెబుతుంది. నెక్స్ట్ సీన్లో రేఖాని శిఖాని కలపగా శిఖా రేఖతో చాలాసేపు మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అయితే అదే రోజు సాయంత్రం తన రూమ్లో ఉన్న రేఖకి తాము చంపిన చిన్నపిల్లలు అందరూ కనబడుతున్నట్లు ఊహించుకుంటూ ఉంటుంది. అలాగే అందరూ తన దగ్గరికి వస్తున్నట్లు అనిపించడంతో ఆ బాధ భరించలేక రేఖ ఉరేసుకొని చనిపోతుంది. దాంతో శిఖా అక్కడికి వచ్చి రేఖని చూసి చాలా బాధపడుతుంది. ఇదంతా చూసిన కుల్దీప్ అనే నిక్కత్లు ప్రజక్త చనిపోయింది, ఇప్పుడు రేఖ కూడా చనిపోయింది, మంచి తల్లిదండ్రులు ఉండి ఉంటే శిఖా జీవితం చాలా మంచిగా ఉండేది అని ప్రజక్త రేఖలు చిన్నపిల్లల్ని మర్డర్స్ చేస్తుంటే చిన్నదైన శిఖా వాళ్ళని ఆపలేక ఏమీ చేయలేక వారి వెంట ఉంది తప్ప శిఖా తప్పు చేయలేదు అని, అలాగే శిఖా మీద రేప్ అటెంప్ట్ కూడా జరిగింది కానీ ఏ ఒక్కరూ తనకి హెల్ప్ చేయలేదు అని, ఇప్పటికైనా శిఖాకి క్షమాభిక్ష ఇవ్వవచ్చు అన్నట్లు తమ డాక్యుమెంటరీని పూర్తి చేస్తారు కుల్దీప్ అండ్ నిక్కత్. అలా కొన్ని రోజులకి ఆ డాక్యుమెంటరీ ఫిలిం రిలీజ్ అయ్యాక దాన్ని చూసిన మీడియా అంతా శిఖా గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే శిఖా మీడియా ముందరికి వచ్చి నాకు మీ సపోర్ట్ ఉంటే న్యాయం జరుగుతుంది అని, నేను రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకుంటాను అని అంటుంది. మరోవైపు అప్పుడే పోలీస్ ఆఫీసర్ గావిద్ కుల్దీప్కి ఫోన్ చేసి ఆ కేసు గురించి మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు అని, రేప్ అటెంప్ట్ జరిగింది శిఖా మీద కాదు రేఖ మీద అని చెప్తాడు. అది విని షాక్ అయిన నిక్కత్ ధర్మేష్ దేశపాండే అక్కకి ఫోన్ చేసి వినీత్తో శిఖా ఫ్రెండ్లీగా ఉంటే రేఖకి జెలసీగా ఉండేది అని చెప్పావుగా అని అడుగుతుంది. దానికి ఆ మహిళ లేదు మేడం, రేఖ వినీత్తో ఫ్రెండ్లీగా ఉంటే శిఖాకి జెలసీగా ఉండేది అంటుంది. ఇక్కడే మూవీలో అదిరిపోయే ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి శిఖా తాను మంచిదాన్ని తనకి ఏం తెలియదు అని, ఆ అన్ని మర్డర్స్ చేసింది మా అమ్మ అక్కనే అన్నట్లు కుల్దీప్ అని నిక్కత్కి చెప్పి ఉంటుంది. అయితే నిజానికి రేఖ సైలెంట్గా ఉంటుంది కానీ శిఖా మాత్రం వాళ్ళ అమ్మలాగే పిల్లల్ని చంపుతూ ఉంటుంది. అలాగే వినీత్ని కూడా శిఖానే చంపి ఉంటుంది. అలాగే శిఖా ప్లాన్ ప్రకారమే జైల్ బిల్డింగ్ మీద నుంచి కింద పడి తనని ఎవరో తోసి చంపాలి అని చూశారు అని నిక్కత్కి ఫోన్ చేసి అబద్ధం చెప్పి రేఖని కలిసి నేను మొత్తం నిజం చెప్పేశాను అనడంతో అది విన్న రేఖ ఉరేసుకుని చనిపోతుంది. అయితే మూవీ స్టార్టింగ్ నుండి కూడా రేఖ మెంటల్గా సైలెంట్గా ఉంటుంది. శిఖా మాత్రం ప్లాన్ ప్రకారం డాక్యుమెంటరీ తనకి అనుకూలంగా చెప్పడంతో అది విన్న కుల్దీప్ అండ్ నిక్కత్ శిఖా అమాయకురాలు అని, తనకి శిక్ష పడొద్దు అన్నట్లు డాక్యుమెంటరీలో చూపిస్తారు. కానీ నిజానికి శిఖానే తన అమ్మ తర్వాత ఆ హత్యలు అన్నీ చేస్తూ ఉంటుంది. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది. ఈ మూవీని సీరియల్ కిల్లర్ అయిన అంజనా తన ఇద్దరు కూతుర్ల కేసును బేస్ చేసుకుని తీశారు. ఫుల్ మూవీ చూడాలి అనుకుంటే జీ5లో స్ట్రీమ్ అవుతుంది, చూడండి.